బులెటిన్ రీల్స్ చూస్తే సికింద్రాబాద్ లోని స్వప్నల కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది. ఈ మేరకు సీఎం కార్యాలయం తాజాగా ఓ ట్వీట్ చేసింది. అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విచారకరమన్నారు. మృతుల కుటుంబాలతో పాటు ఈ ఘటనలో గాయపడ్డ వారికి ప్రభుత్వం మండగా నిలుస్తుందని సీఎం హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించాలంటూ మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్లకు సీఎం సూచించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టీఎస్పీఎస్సీ లీక్ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. గాంధీ భవన్ లో సమావేశమైన పార్టీ విద్యార్థి విభాగం, ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్ నేతలు టీఎస్పీఎస్సీ ముట్టడికి యత్నించగా పోలీసులు భారీ ఎత్తున మొహరించి అడ్డుకున్నారు. అటు కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇక విద్యార్థి యువజన కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడంతో ముట్టడి కార్యక్రమం భగ్నమైంది. దీనికి జనార్దన్ రెడ్డి గారు నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి, లేదా రాజీనామా చేసేదాకా తరిమి తరిమి కొడతాము. ప్రతి టీఎస్పీఎస్సీ నిర్వహించిన ప్రతి ఎగ్జామ్ ని కూడా రద్దు చేయాలి. మళ్ళొకసారి ప్రభుత్వం ఈ పరీక్షలు నిర్వహించాలి. కేసీఆర్ కూడా దీనికి నైతిక బాధ్యత వహించాలి. రానున్న రోజుల్లో నువ్వు చేసిన పనులకు నీకు తగిన శాస్త్రం జరుగుతుందని చెప్పేసి యూత్ కాంగ్రెస్ చేస్తుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సజ్జయ్య ఆరోపించారు. తిండి లేక, తిప్పలు లేక రాత్రి పగలు చదువుకుని పరీక్షలు రాస్తే అలాంటి పిల్లల జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. కష్టపడి చదివిన నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మంత్రివర్గం తప్పు చేయలేదనుకుంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈ జరిగిన సంఘటన విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఆందోళన చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జెస్ ఆందోళన చేస్తారు. టీఎస్పీఎస్ కేంద్రం వద్ద 144 సెక్షన్ పెట్టారు. ఫస్ట్ నుంచి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం? నీళ్ల మీద స్కామే, నిధులలో స్కామే, ఇలా నియామకాల స్కామే, ముఖ్యమంత్రి పాలన స్కామే. ఈ తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలు చేసి ఏ విధంగా మోసం చేస్తున్న ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇలా జరిగింది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేశారు. రేణుకాని అమ్మాయి అన్న బీఆర్ఎస్ పార్టీ లీడర్, రేణుకాని అమ్మాయి యొక్క తల్లి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్, ఇలా వాళ్ళ కోసం పేపర్లు లీక్ చేసి వేల కోట్ల రూపాయలు చంపుకొని ఇలా భారతీయ జనతా పార్టీని పదనాలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సిగ్గుండాలే నీతి మాల్య రాజకీయాలు చేస్తారు, సిగ్గుండాలే తెలుగు పార్టీ రాజకీయాలు చేస్తున్న వల్ల తెలంగాణ సమాజం అంటే ఇంజైస్ పడేది బిడ్డ. మిమ్మల్ని ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమో దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది. అప్పుడు చేస్తావు కనీసం నిరుద్యోగ పిలుస్తున్నావు. అందుకే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కొడుకును దీనికి బాధ్యత వహించి వెంటనే భర్తలు చేయాలి. చిన్న చిన్న విషయంలో, చిన్న చిన్న విషయంలో నీ పార్టీ నీ పార్టీ ఉన్నవండి మంత్రులు మా ఈటల రాజన్న ఏం పాపం చేసిన ఏం తప్పు చేసింది వల్ల లేనిపోని అపార్టాలు సృష్టించి లేనిపోని ఆరోపణలు చేసి ఇలా మంత్రివర్గం నుంచి బయటకు వచ్చినావు. అనేక మంది మంత్రుల ఎమ్మెల్యేలు కుంటి సాకు చెప్పి భర్తలు చేస్తున్నావు. నీ కొడుకు దారుడు, దరిద్రాన్ని కొడుకునే ఇంటర్మీడియట్ విద్యార్థుల పలికి నీ కొడుకే కారణం. ఈ రోజు 30 లక్షల మంది యువతకు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయడానికి కారకుడు నీ కొడుకే. నువ్వు నిజంగా నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, అసలు మనిషి అయితే, నా పౌరుషం ఉంటే ఫస్ట్ నీ కొడుకును మెడల్ పట్టి బయటికి నువ్వు, అప్పుడే తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఉంటుంది. సిట్టింగ్ జడ్జితో విచారణ. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న బీజేవైఎం నాయకులను ఆమె పరామర్శించారు. ప్రభుత్వ వైఫల్యం గురించి ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని నిలదీశారు. కవిత ఈడీ విచారణకు ఆరోగ్యం బాగోలేదని చెప్పడం విడ్డూరమని, నటన ప్రపంచంలో కేసీఆర్ కుటుంబానికి ఎవరూ సాటి లేరని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులతో వాడుకుంటుందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న నటనకు ప్రపంచంలో ఎవరు సాటి రారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరు కాకుండా ఆరోగ్యం బాగోలేదని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అది పెద్ద పచ్చబద్ధమా కాదా? మొన్న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని నిన్న పొద్దున అందరితో సమావేశాలు నిర్వహించుకున్నటువంటి కవిత గారు మరి ఈడీకి ఆరోగ్యం బాగాలేదని చెప్పుకోవడం, ఇంకో రకంగా దాన్ని చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేయడం, ఏదో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఆమె ఢిల్లీలో ధర్నా చేస్తుంది కాబట్టి ప్రశ్నిస్తుంది కాబట్టి మాకు ఈడీ భారతీయ జనతా పార్టీ నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడతా ఉంది, మమ్మల్ని హరాస్మెంట్ చేస్తూ ఉన్నటువంటి తప్పుదోవ పరిచేటటువంటి ప్రయత్నం చేయడం చూస్తుంటే ఇంతకంటే మోసగాళ్ళు, ఇంతకంటే అబద్ధం మాట్లాడేటాళ్ళు, మీ అంత చక్కగా నటించే వాళ్ళు, మీ అంత చక్కగా అబద్ధం చెప్పేటటువంటి వాళ్ళు, మీ అంత చక్కగా ప్రజల్ని మోసం చేసేటటువంటి వాళ్ళు ఎవరు మీకు సాటి లేరని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నియంతృత్వ పోవడాన్ని తెలంగాణ ప్రజలంతా కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రతి చోట యువత, ఈరోజు నిరుద్యోగులైనటువంటి యువత కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో నోటిఫికేషన్లు ఇచ్చి నీరు గాచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళ జీవితాలతో చెలగాటం అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని ఎండగట్టడానికి బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలతో తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సంజయ్ ఘనాతే అన్నారు. అందుకే ప్రజలందరూ బీజేపీ వైపే చూస్తున్నారన్నారు. ప్రజల్లో బీజేపీ ప్రభుత్వం రావాలన్న ఆకాంక్ష పెరిగిందనడానికి తాజా టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు నిదర్శనమంటున్న సంజయ్ ఘనాతేతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఘనాతేజీ, ఏంటి ఈ లీక్ వ్యవహారం పట్ల మీరు దీక్ష చేస్తుంటే భగ్నం చేయడానికి ఉన్న కారణం ఏంటి? ఇది ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే డిఎస్పిఎస్వి ఏదైతే ఉన్నాయో, డిఎస్సీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఉద్యోగస్తుల ఎగ్జామ్స్ ఎన్నడూ కూడా సజావుగా సాగనీయలేదు ఈ కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకంటే ఆయనకు ఈ విద్యార్థుల మీద, ఈ విద్యావంతుల మీద ఆయనకు ఉన్న భయం, ఎందుకంటే రాష్ట్రం చాలా ఇంటెలిజెంట్ వ్యక్తులు ఉన్నారు కనుక వాళ్ళకు భయం. ఎందుకంటే ఎప్పుడు కూడా డిఎస్సీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇవ్వాలి, మరి కోర్టుకు పోవాలి, ఆ కోర్టు నుండి మళ్ళీ వాళ్ళు స్టేజ్ టీఎస్పీ, ఇది వాళ్ళ ప్రభుత్వం చేసే జిమ్మిక్లు అన్నమాట. ఈ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా వీళ్ళు లీకేజ్ ఇచ్చింది ఎవరంటే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల పిల్లలు, వాళ్ళ నాయకులు వాళ్ళే ఈ దీనిలో సంపాదించడానికి ఒక మార్గం ఆలోచించుకొని ఈ పని చేస్తున్నారు. కెమెరా పర్సన్ దయాసాగర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. సీఎం కేసీఆర్ అసమర్థ పాలనకు చరమగీతం పాడే విధంగా మరోసారి తెలంగాణ పునరుజ్జీవన ఉద్యమం మమరవీరుల స్థూపం నుంచే ప్రారంభమైందని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ అన్నారు. తెలంగాణ ప్రజలంతా తమ కుటుంబమేనని, తమది నిజంగానే కుటుంబ పాలనని గొప్పగా చెప్పుకున్న కేటీఆర్ తాజా ఘటనపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రసాద్ గారు చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో లీకేజ్ వ్యవహారంతో జరుగుతున్న పరిణామాలను మీరు ఎట్లా చూస్తారు? ఇక్కడ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కావలసుకునే ప్రభుత్వమే కొన్ని అంశాలను తీసుకుంటుంది. అలాగే లీకేజీలు కూడా ఇదేదో ఎవరో చేసినారు, ఎందుకో జరిగిందనేది కాదు. ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదు, ఖజానా ఖాళీగా ఉంది. ఒక మరోవైపు ఏమో ప్రజల నుంచి, నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నప్పుడు దీన్ని మసిపూసి మారడిగా చేయడం కోసం ఒకవైపు నోటిఫికేషన్ లేయడం, మరోవైపు లీకులు చేయడం, ఒకవైపు నోటిఫికేషన్ లేయడం, మరోవైపు కోట్ల పంపడం, ఇట్లా నిరుద్యోగుల్ని మభ్యపెట్టి మాయ చేయడం కోసమే చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇది మరోటి కాదు. ఇది లీకేజ్లో ఏదో చిన్న వ్యక్తి ద్వారా జరిగింది అంటే అందులో అర్థం లేదు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, ఆయన కొడుకు కేటీఆర్ గారు ఇద్దరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా నమ్మకంగా లేరు ఈ ప్రభుత్వం మీద. ఈ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుంది, ఈ ప్రభుత్వం అన్యాయాలకు పాల్పడుతుంది. పేపర్ లీక్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ అన్నారు.
తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శాంతియుతంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనను భగ్నం చేయడం ప్రభుత్వాల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమేనని విమర్శించారు. ఎంతో మంది నిరుద్యోగుల ఆశలను అడిషనల్ చేసిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించే వరకు పోరాడుతామని హెచ్చరించారు. శ్రీకాంత్ గారు చెప్పండి, ఈ లీకేజ్ వ్యవహారం ఎవరికి నష్టం కలిగిస్తుంది, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు? ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి మొదలు పెడితే కింది దాకా వాళ్ళకి చదువు విలువ తెలియదు, విద్యార్థుల విలువ తెలియదు, అదే రకంగా ఉద్యోగాలు అంటే ఏంది అనేది వాళ్ళకి విలువ తెలియదు. అందుకనే ఇళ్ళను వదిలిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి చిన్న చిన్న కష్టాలు చేసుకుంటూ హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని చివరకు ఎగ్జామ్ రాసే సమయం వచ్చేసరికి వాళ్ళ అనుచరుల కోసము, వాళ్ళ టిఆర్ఎస్ మంత్రుల ఎమ్మెల్యేల యొక్క అనుచరుల కోసము ఒక పేపర్ లీకేజ్, డబ్బు కోసం పేపర్ లీకేజ్ చేసి ఈరోజు ఆ విద్యార్థుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఆగమ గోచరమై వాళ్ళు అసలు వాళ్ళు కనీసము ఒక ఉద్యోగం వస్తే మూడు పూటల భోజనం చేయొచ్చు అనే ఒక ఆలోచనతో వచ్చిన దాని ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా పేపర్ లీక్ చేసి వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చిందో చూడాలి. ఇట్లాంటి అంశాన్ని ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను బీఆర్ఎస్ ప్రభుత్వం మా ప్రమేయం లేదు, బీఆర్ఎస్ నేతనే కోవట్టు చేశారు, వాళ్ళ నాయకుడే రాజశేఖర్ రెడ్డి బీజేపీలో పనిచేసిన వ్యక్తే ఈ లీక్ వ్యవహారం చేసి ప్రభుత్వానికి అభిప్రాయం తెస్తున్నాడని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మనము కవిత ఇష్యూలో చూసినాం, ఆమె ఏమన్నది లిక్కర్ స్కామ్ చేసి నాకు సంబంధం లేదన్నది మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది, నిన్ననేమో రోగం వచ్చి ఇంట్లో అన్నా అని చెప్పింది. కేటీఆర్ కోర్టుకు అని అంటాడు, మళ్ళీ కోర్టుకు పోతాడు, మాటలు మాట్లాడితే పచ్చి అబద్ధాలు. సీఎం కేసీఆర్ పరిపాలనలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతిలో కూరుకుపోయారని బీజేపీ ఓబీసీ మోర్చా ఇంటలెక్చువల్ కన్వీనర్ రవికుమార్ ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రజలకు మంచి పరిపాలన అందించడంలో విఫలమయ్యారన్నారు. పేపర్ లీకేజ్ ఘటన బాధాకరమని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రవికుమార్ గారు, ఈ లీక్ వ్యవహారంతో ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఎవరు నష్టపోతున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, యువకులందరూ కూడా వాళ్ళ జీవితాలను కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు ఈ యొక్క ముఖ్యమంత్రి వెంటనే ప్రెస్ ముఖంగా తన సమజాయిషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈ వ్యవహారము ఇక్కడ టెక్నాలజీ లోపమా, లేకపోతే ఉద్యోగుల అవినీతి కారణమో అంటున్నారా, ఎట్లా భావిస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చోటామూట నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అవినీతికి అలవాటు పడ్డారు. మీకు తెలిసే ఉంటుంది, ఇంతకుముందు ఆర్ఎఫ్సిఎల్లో సింగరేణి కార్మికులకు ఈ యొక్క హెల్పర్ ఉద్యోగం కోసము 8 లక్షలు లంచం తీసుకొని మరీ ఉద్యోగాలు ఇప్పించిన తర్వాత ఆ ఉద్యోగం పోయిన ఒక యువకుడు, హరీష్ అనే ఒక యువకుడు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్య చేసుకొని కూడా సూసైడ్ నోట్లో రాస్తాడు క్లియర్గా, అట్లీస్ట్ నా చావుతోనైనా మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి తిరిగి వస్తాయని ఒక నోట్లో, సూసైడ్ నోట్లో రాసి మరీ చనిపోతాడు. అంటే ఈ యొక్క చోటా మోటా నాయకుల దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా, మంత్రి ముఖ్యమంత్రి వరకు కూడా అందరూ కూడా కరప్ట్ అయి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలకు విద్యావంతులు, పట్టభద్రుల ఆకర్షితులయ్యారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించారని కొనియాడారు. హైదరాబాద్ బర్కత్పుర సిటీ కార్యాలయంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్న నేతలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీజేపీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలవడంతో విపక్షాలన్నీ ఆశ్చర్యానికి గురవుతున్నాయన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నామని జ్యోతిష్యం చెప్పారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిన్నటి రోజున జరిగినటువంటి కౌంటింగ్లో ఏవిఎన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అఖండ విజయం సాధించడము, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైనటువంటి విద్యావంతులు, సమాజ హితం గురించి, సమాజం గురించే పనిచేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చేస్తున్నటువంటి సేవని గమనించినటువంటి విద్యావంతులు, రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఏ రకంగా ద్రోహం చేస్తూ వస్తుంది,
తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పరిపాలన కేసీఆర్ గారిది అవినీతి మయమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వము లిక్కర్ స్కామ్ లో ఇరుకున్నటువంటి కేసీఆర్ కుటుంబం కేసీఆర్ ప్రభుత్వము ఈనాడు విద్యావంతులు ప్రజలందరూ కూడా గమనించిండ్రు రాబో రోజులలో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయము ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా లీక్ అవుతుంటే పట్టనటువంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది కుంభకర్ణు నిద్రలో సోయి లేకుండా పండుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ పరిపాలనని తెలంగాణ ప్రజలు ఈనాడు తిప్పికొడుతున్నారనే దానికి నిదర్శనమే నిన్నటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ గెలుపు భారతీయ జనతా పార్టీ విజయానికి ఇది నాంది సమాజంలో ఉత్తపౌర్ణులుగా తీర్చిదిచ్చేటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పిది ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అవినీతిమైనటువంటి ప్రభుత్వాన్ని పారదోలని యొక్క ఆలోచనతో ఇచ్చినటువంటి తీర్పు ఇది పెద్దలు చెప్పినట్టు ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అనేది లేకుండా పోయినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా పార్టీ రాజకీయాలు తప్ప ప్రజల యొక్క బాగోగులు పట్టించుకున్నటువంటి ప్రభుత్వంకు బుద్ధి చెప్పడం జరిగింది రాబోయేటువంటి ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరేయబోతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయబోతోందని చెప్పి ఈ యొక్క ఎలక్షన్ల తీర్పు చెప్తా ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఉద్యోగ సంఘాలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏవిఎన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవిఎన్ రెడ్డి విజయం సాధించడంతో మలక్పేట నియోజకవర్గం బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు ఏవిఎన్ రెడ్డి విజయం రాబోయే ఎన్నికలకు మార్గదర్శనం భాగ్యనగర జిల్లా సెక్రటరీ సంరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు రాబోయే ఎన్నికల్లో మేము తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారంలో వస్తుంది ఒక సూచన ప్రతి కార్యకర్త కూడా దీనిలో పనిచేసిన మా బీజేపీ కార్యకర్తలకు అనుబంధ కార్యకర్తలు వారందరూ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాము ఈ ఎన్నిక ఈ కేసీఆర్ యొక్క అరాచకాలకు అక్రమాలకు ఇది ఒక నివేదిక పెరిగింది కనుక మేము రాబోయే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని మాకందరూ కూడా నమ్మకం కలుగుతున్నది అదేవిధంగా మలక్పేటలో కూడా మేము ఇది తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని తప్పకుండా మేము విజయం ఇక్కడ విజయడంగా ఎగరేస్తామని బీజేపీ జెండా ఎగరేస్తామని మలక్పేట అసెంబ్లీలో ఈ సందర్భంలో మీకు అందరూ కూడా ఈరోజు మన హైదరాబాద్ నల్గొండ మరి మహబూబ్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఫలితాలు వెల్లడైనాయి దాంట్లో ఏవిఎన్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవడం జరిగింది ఇదే ఒక పునాది అని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే రాబోయే ఎన్నికలలో మన మలక్పేట కాన్స్టిట్యూన్సీలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా కాషాయ జెండా ఎగరేస్తుంది అని చెప్పేసి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తున్నారు అదేవిధంగా మేము ఎప్పుడైతే మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసము మేము క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా అసంతృప్తి వెల్లడి చేశారు అన్నమాట ఎందుకంటే ఈ తెలంగాణలో ఈరోజు జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ ఏదైతే టీచర్స్ పట్ల 317 ఆర్టికల్ వారు నిబంధించి ఈరోజు హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఏవిఎన్ రెడ్డి గారు 1000 పైసలు ఓట్లతో గెలవడం జరిగింది ఈ విజయానికి తోడ్పడ్డ మలక్పేట్ ముస్తాంబాద్ కార్యకర్తలకి ఉపాధ్యాయులకి అందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా ఈరోజు మా ముస్తాంబాద్ డివిజన్లో తెలంగాణలో పోలీసుల తీరుపై బీజేవైఎం నాయకులు మండిపడ్డారు అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ సీనియర్ నేత భాను ప్రకాష్ అరెస్ట్ వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన చేస్తున్న బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యదీష్ ను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లడని బీజేవైఎం నాయకులు తప్పుపట్టారు ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ అరాచక పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు పరీక్ష లీకేజీ పేపర్ ఏదైతే టీఎస్పీఎస్సీ అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ పేపర్ వ్యవహారంలో
మరి ఈ రోజు ఈ యొక్క దొంగ ప్రభుత్వం దొంగతనంగా ఈ యొక్క పేపర్ను లీక్ చేసి మరి ప్రజలను పూర్తిగా నిరుద్యోగులను మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని ఎదిరించినందుకు ప్రశ్నించినందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భారీ ప్రకాశ్ ఇవాళ్ళు సెంట్రల్ కూడా జైల్లో పెట్టడం అత్యంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దీన్ని పూర్తిగా ఈ యొక్క యావత్ తెలంగాణ ప్రజానీకం పూర్తిగా ముక్త కంఠంతో ఎదిరించేటువంటి రోజులు దగ్గరగా ఉన్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి అయినటువంటి బండి సంజయన నేతృత్వంలో ఈ రోజు భాను ప్రకాష్ అన్నకు మద్దతుగా అమరవీరుల సాక్షిగా అమరవీరుల యొక్క విగ్రహం దగ్గర ఈ రోజు దీక్షకు పూనుకుంటే అత్యంత దుర్మార్గంగా ఈ రోజు పోలీసులు మరి అరెస్టు చేయడం జరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలదే అధికారమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ ధీమా వ్యక్తం చేశారు. బీసీ జనగణన చేపట్టకుండా బీసీలను అరిచివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని అయినా మా లక్ష్యాన్ని అడ్డుకోలేరంటున్న దాసు సురేష్ తో మా ప్రతినిధి జంకిటి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ మనతో ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. బీసీలు ఎప్పటి నుంచో అధికారం రానుకుంటున్నారు, కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా రావాలి, వస్తామని ధీమతో ఉన్నారు. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది వెంకటేష్ గారు? మీరు గమనించేది ఉంటే, చరిత్రను చూసేది ఉంటే 1962 ప్రాంతం లోపల ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగినటువంటి అవకాశం వచ్చినటువంటి తరుణం లోపల ఈ ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అగ్రవర్ణాలు ఆయనను అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు, అప్పుడు తనకు అవకాశం రాకపోయినా పర్లేదు, తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు అవకాశం రావాలని చెప్పేసి దామోదరం సంజీవయ్య గారిని ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనచరిత్ర బీసీలకు ఉన్నది. అంటే బీసీలు త్యాగం చేయడం వల్లనే దళిత వర్గానికి సంబంధించినటువంటి దామోదరం సంజీవ గారు ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే కాకపోతే ఏమిటంటే, త్యాగాలు మావైనాయి, భోగాలు మాత్రం ఏంటంటే అగ్రవర్ణాలు అయినాయి. ఇప్పుడు బీసీలు అధికారంలోకి అదేవిధంగా రాజ్యాధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతుందంటే, మన రాష్ట్రం కానీ దేశం కానీ ఆర్థికంగా సామాజికంగా అదే రకంగా ఎదగకపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, బీసీలలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి శక్తిని పూర్తి స్థాయి లోపల వినియోగించుకోకపోవడం వలనే మన రాష్ట్రం కానీ దేశం కానీ వెనుకబడిపోతున్నాయి. భారతదేశం లోపల ఈరోజు భారతదేశం ప్రపంచం లోపలనే జనాభా విషయం లోపల అగ్రగామిగా ఉన్నది. మరి ఇంత అద్భుతమైనటువంటి మానవ వనరులు, ఆ మానవ వనరులలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తిని వినియోగించుకునేది ఉంటే ప్రపంచంలో భారత్ అగ్రగామి కాగలడానికి ఏ అడ్డంకి లేదనేటటువంటి విషయం మేము భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అంతా అవినీతిమయంగా మారిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అన్యాయం పెరిగిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం కల్పించింది ఇక్కడ ఏంటిదంటే, ఈ రాష్ట్రము 9 సంవత్సరాల నుంచి కూడా మొత్తం అవినీతిమయం అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పడితే ఈరోజు ఉన్నటువంటి లిక్కర్ స్కామ్, అంటే స్టేట్ స్కామ్స్ నుంచి నేషనల్ స్కామ్ ద్వారా అల్టిమేట్గా మేము గమనిస్తుంది వింటుంది ఏంటిదంటే, ఈ రాష్ట్రంలోని లూటుకున్నటువంటి మొత్తం ధనం కూడా ఈరోజు దుబాయ్ కేంద్రంగా విదేశాలకు పెద్ద ఎత్తున తరలించబడుతుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం, దాదాపు 100,000 కోట్ల అవినీతి తరలించి పోతున్నటువంటి పరిస్థితి, ఈ పరిస్థితి లోపల మనం ఈరోజు ఒక ఈడీ స్కామ్, ఈడీ తీసుకున్నటువంటి ఒక అంశంగా ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మేము ప్రశ్నిస్తున్నాం ఏంటిదంటే, ఈ 8 సంవత్సరాల అవినీతి ఈరోజు కనిపిస్తున్నటువంటి అవినీతి కంటే కూడా ఈ 8 సంవత్సరాలుగా కనిపిస్తున్నటువంటి అవినీతి అనేటటువంటిది చాలా పెద్దది. ఈ 8 సంవత్సరాల అవినీతి మీద కేంద్ర ప్రభుత్వము ఒక అవగాహనతోటి వదిలేసిందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వానికి అవినీతి మీద ఏమాత్రం నిజాయితీ నిశ్చయం ఉంటే, ఈ 8 సంవత్సరాల అవినీతి మీద కూడా ఒక శ్వేతపత్రం ప్రకటించేసి ఈ 8 సంవత్సరాల అవినీతి కూడా అన్ని అంశాలుగా కూలంకుషంగా బయటకు తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకటి కనిపిస్తుంది మనకు, 2018 ఎలక్షన్స్ లోపల ఈ రాష్ట్రము దాదాపు 6,000 కోట్లు ప్రజలకు చేరవేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ విచారణకు సంబంధించి తాను దాఖలు చేసిన పిటిషన్ను త్వరగా విచారించాలన్న కవిత అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నెల 24నే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.